వడివమ్మో మాయమ్మ అమ్మో మాయమ్మ దయగల్ల మాయమ్మవే. దివ్యమైన తల్లి వమ్మో మాయమ్మ అమ్మో మాయమ్మ దయగల్ల మాయమ్మవే. తల్లి వమ్మో మాయమ్మ అమ్మో మాయమ్మ దయగల్ల మాయమ్మవే. ఏడు ఏడు లోకాల తల్లి బంగారు మా కల్పవల్లి. వారి వారి నగలే తల్లి తీరొక్క సాకలు నీకమ్మా. తల్లి వమ్మో మాయమ్మ అమ్మో మాయమ్మ దయగల్ల మాయమ్మవే. ముద్దు ముద్దుల తల్లి వమ్మో మాయమ్మ అమ్మో మాయమ్మ ముత్యాల మా తల్లివే. దివ్యమైన తల్లి వమ్మో మాయమ్మ అమ్మో మాయమ్మ దయగల్ల మాయమ్మవే. పెద్ద ముక్కు పొగు ముసి ముసి నవ్వులో నీవమ్మ. మాయమ్మ అమ్మో మాయమ్మ దయగల్ల మాయమ్మవే. ఈరోజు మా తొక్కెల గ్రామంలో వనమహోత్సవాలకు మరియు గ్రామ దేవతలు అందరినీ పూజించుకొని సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ పెద్దలు అందరం కలిసి మరి ఈరోజు నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని చిన్నలు పెద్దలు మతాలకు అతీతంగా అందరం పాల్గొని
ఇప్పటి వరకు మంచిగా మరి అమ్మవార్లను పూజించుకొని గ్రామదేవతలను అందరినీ పూజించుకొని మొక్కులు చెల్లించుకున్నాము. ఈ సంవత్సరం నుంచి మరి వచ్చే సంవత్సరం వరకు కూడా మా రైతులే కానీ కార్మికులే కానీ కర్షకులే కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గ్రామదేవతలను వేడుకున్నాము. మరి గ్రామదేవతల ఆశీస్సులు మాకు ఈ గ్రామం పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నది. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో మా పెద్దల కాడి నుంచి చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవతలను కోరుకుంటున్నాను. ముత్తలమ్మ జాతర బోనాల శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి పత్రికగా ఉన్నటువంటి ముత్తలమ్మ జాతరను కోప్తెల గ్రామంలో కులమతాలకు అతీతంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం నుండి రాబోయే సంవత్సరం వరకు మరి గ్రామం మొత్తం మరి పాడి పంటలతో కింద జల్లలతో మరి ఆయురు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని గ్రామదేవతలైన ముత్తాలమ్మను గడిమైసమ్మను మరియు బొడ్రాయిని ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతిపై ఉన్న ప్రేమకు మరియు ఈ యొక్క గ్రామదేవతలపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ యొక్క బోనాల పండుగ. మరి ఈ యొక్క బోనాల పండుగలో గ్రామానికి చెందిన చిన్న పెద్ద అనే తారతమ్యం లేక కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం సంతోషం. ఇదే అనవాతని ముందు కూడా కొనసాగించాలని మరి గ్రామదేవతలు మా గ్రామాన్ని సంవత్సరం పాటు పండగా దిగించాలని కోరుకుంటున్నాం. నిర్వహించుకున్నాము. మాకు గ్రామంలో దేవతలను పూర్వం నుంచి పూజించే విధంగా ఈరోజు కూడా పూజలు చేసుకొని మరి గ్రామానికి సంబంధించి అభిక్షంగా గ్రామ రైతాంగం కానీ కూలీలు కానీ వ్యవసాయానికి సంబంధించిన అందరం మరి సుభిక్షంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతోని గ్రామం అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ ఆ దేవతలకు మొక్కు తీర్చుకొని మరి మేమందరం సుఖ సంతోషాలతోని ఆయుధ ఆరోగ్యాలతోని ఉండాలని ఆ భగవంతుని ఆ దేవతలను కోరుకుంటూ పూజలు నిర్వహించుకున్నాము. ఈరోజు అందరం పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ చేస్తున్న నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. We'll be right back.